పచ్చడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అరటి పంటను ఆశించు పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యం అనే అంశం గురించి వివరించడానికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్నేహలత గారు. నమస్కారం అండి. మేడం, అసలు అరటిని ఏ రకాల పురుగులు అలాగే తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి? అరటినండి మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. కోస్తా మరియు రాయలసీమ జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించు 100,000 హెక్టార్లలో ఈ అరటిని సాగు చేపడతా ఉంది. అయితే రైతులు తమకు కావలసిన మంచి రకాన్ని ఎంచుకుని మంచి పిలకల్ని ఎంచుకుని ఆ తర్వాత ఆధునిక సేద్య పద్ధతులు చేపడుతున్నప్పటికీ కూడా అరటిలో దిగుబడులు తగ్గిపోవటానికి ప్రధానమైన కారణం ఈ అరటిని ఆశిస్తున్న తెగుళ్ళు మరియు పురుగులు. తెగుళ్ళు పురుగులలో చూసుకుంటే కనుక పురుగులతో చూసినట్టయితే తెగుళ్ళ ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ తెగుళ్ళలో కూడా శిలీంధ్రాల వల్ల కలిగే తెగుళ్ళు, బ్యాక్టీరియా వల్ల కలిగే తెగుళ్ళు, అదేవిధంగా వైరస్ల వల్ల కలిగే తెగుళ్ళు కూడా అరటిని అన్ని రకాల తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. శిలీంధ్రాల వల్ల కలిగే తెగుళ్ళు చూసుకున్నట్టయితే కనుక ఈమ్యూసే లీస్పాట్ అంటే సిగటోక ఆకుమచ్చ తెగులు అనేవాళ్ళం ఇంతవరకు కూడా, దీనినే ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుగా మార్చారు. ఓకే మేడం, మరి సిగటోక ఆకుమచ్చ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి, వాటి నివారణ గురించి కూడా వివరించండి మేడం. ఈ సిగటోక ఆకుమచ్చ అనేది అరటిని నష్టపరుస్తున్న ఒక ప్రధానమైన సమస్య. దీన్ని ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అని కూడా ఈ మధ్య కాలంలో పిలవటం జరుగుతూ ఉంది. శిలీంధ్రాల వల్ల అరటిని ఆశిస్తున్న ప్రధానమైన సమస్య ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు. అయితే ఇది అన్ని కాలాల్లో ఉంటున్నప్పటికీ కూడా వర్షాకాలంలో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ శిలీంధ్రం ముందుగా ఆశించినప్పుడు ఏంటంటే తెగులు లక్షణాలు మనం గమనించుకున్నట్టయితే కనుక ఆకుల మీద ఈ నెలకు సమాంతరంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పసుపు రంగు మచ్చలు కానీ లేదు బ్రౌన్ కలర్ మచ్చలు కానీ ఆకులో ఈ నెలకు సమాంతరంగా 1 మిల్లీమీటర్ సైజులో ఏర్పడి ఆ తర్వాత క్రమంగా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. 5 మిల్లీమీటర్ల సైజు వరకు వెళ్ళి ఆ తర్వాత మధ్య భాగం అనేది గోధుమ రంగులోకి మారి ఈ మచ్చలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి క్రమేణా ఆకు అంతా కూడా ఎండిపోయినట్లు అవుతూ ఉంటుంది. ఈ తెగుళ్ళ లక్షణాలు ఎప్పుడు కూడా కింద వరుస ఆకుల మీద మనకి ముందుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఆకుల మీద లక్షణాలన్నీ మచ్చలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి కింద వరుస ఆకులన్నీ కూడా ఎండిపోయి మొక్క అనేది ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. అదే షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ తెగులు మనకి ఆశించినట్టయితే కనుక అరటికి దీనివల్ల చాలా నష్టం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే షూటింగ్ ఒకసారి గెల బయటకు వచ్చిన తర్వాత కొత్త ఆకు రాదు కాబట్టి మనకి వచ్చిన ఆకులన్నీ తెగులు వల్ల ఎండిపోయినట్టయితే కనుక పత్రహరితం అనేది ఆకుల్లో ఉండదు కాబట్టి దీని యొక్క ఉధృతి గెల ఏర్పడిన తర్వాత చాలా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక రైతులకి నష్టం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా గ్రాండ్నైన్ అనే రకం ఈ తెగులను అస్సలు తట్టుకోలేదండి. వర్షాకాలంలో ఈ గ్రాండ్నైన్ రకం 5 నుంచి 6 మాసాల కాలంలో ఉన్నట్టయితే కనుక ఈ తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు ముందు నుంచే కూడా తగిన జాగ్రత్తలు చేపట్టవలసి ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఇది అసలు ఇది రాకుండా ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకునే చర్యలు ఏమైనా చేయొచ్చా రైతులు? తప్పనిసరిగా అండి. ఈ తెగుళ్ళని నివారించుకోవడానికి రైతులు తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ అనేది చేపట్టాలి. ఈ తెగుళ్ళకి అనుకూలించే పరిస్థితులు వర్షాకాలం కాబట్టి ఎప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయో అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం 90 నుంచి 95% ఉన్నట్టయితే కనుక ఆకులు 2 గంటల నుంచి 1-6 గంటలు తడిగా ఉన్నట్లయితే కనుక ఈ శిలీంధ్రం యొక్క బీజాలు మొలకెత్తి ఆకు లోపలికి వెళ్తాయి. కాబట్టి మనం గ్రాండ్నైన్ రకాన్నే ఎంచుకున్నాము, వర్షాకాలం వస్తుంది అంటే కనుక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ అనేది చేపట్టాలండి. ముందుగా సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే కనుక గ్రాండ్నైన్ రకానికి 1.8 × 1.8 మీటర్ల దూరంలో నాటమని చెప్తాము. రాయలసీమ ప్రాంతంలో అయితే రైతులు కొంచెం దగ్గరగా అంటే 1.5 × 1.5 మీటర్ డిస్టెన్స్లో నాటుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే తెగులకు అనుకూలించే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సిగటోక తెగులు యొక్క ఉధృతి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు చెప్పిన దూరంలోనే నాటుకోవాలి. అదేవిధంగా
ఈ తెగులు కలిగించే శిలీంద్రం అనేది కింద భూమిలో ఉండి అదేవిధంగా ఎండిపోయిన ఆకుల మీద తర్వాత కలుపు మొక్కల మీద ఉంటుంది. కాబట్టి ఈ ఎండిన ఆకుల్ని కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు పీకి వేసి కాల్చేసుకోవాలి. తర్వాత మొక్కలకు కావలసిన పొటాష్ ధాతుని తప్పనిసరిగా ఎరువుల రూపంలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ అందించుకుంటూ ఉండాలి. అదేవిధంగా నీరు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మురుగునీటి పారుదల వ్యవస్థని మెరుగుపరచుకోవాలి. దీంతోపాటు మనం గ్రానైన్ రకాన్ని ఎంచుకున్నాము, వర్షాకాలం వస్తుంది, తప్పనిసరిగా తెగులు అయితే మన మొక్క మీద కనిపిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా రెండు రకాల శిలీంద్ర నాశుల్ని వాడుకోవచ్చండి. ఒకటి మ్యాంకోజబ్, 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని మనం మొక్కలన్నీ ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు క్లోరోతెలనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇవేంటంటే ఆ శిలీంద్ర బీజాలు వచ్చేటప్పటికీ ఆకుల మీద ఉంటే అవి శిలీంద్ర బీజాలని అడ్డుకుంటాయండి. సో ముందు జాగ్రత్త చర్యలుగా ఈ రెండు రకాల మందుల్ని మనం పిచికారీ చేసుకోవాలి. ఎన్ని విడతలుగా చేసుకోవాలి మేడం? ఈ రెండింటిని ఒక్కొక్కసారి 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి పిచికారీ చేసుకోవచ్చండి. అయితే తెగులు వచ్చేసింది, మనకు ఆకు మీద లక్షణాలు కనిపించినాయి అన్నప్పుడు తర్వాత మనం శిలీంద్రనాశుల్ని వేరే అంటే ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు 25 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శిలీంద్రనాశుల్ని ఎప్పుడు మనం పిచికారీ చేసినా సరే దానికి మినరల్ ఆయిల్ 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇది వేసినప్పుడు ఏంటంటే ఆకు అంతా కూడా మనకి ఈ శిలీంద్ర నాశిని కరెక్ట్గా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు ఈ శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా కూడా ఈ మినరల్ ఆయిల్ అనేది కాపాడుతుంది. కాబట్టి శిలీంద్ర నాశనులతో పాటు మినరల్ ఆయిల్ లేదు అంటే జిగురు మందుని తప్పనిసరిగా కలుపుకోవాలి. ఇంకా మనకి తెగులు ఉధృతి చాలా ఎక్కువ ఉంది అండ్ ఇంకా 1-2 నెలలు వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రాపికొనజోల్ మందుతో పాటు రెండో పిచికారీ కింద మనకి కంపానియన్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత మూడో పిచికారీ కింద ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చివరగా డైఫెన్ కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ 4 రకాల మందుల్ని మనం మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే గెల కోసే 45 రోజుల ముందుగా మాత్రమే ఈ పిచికారీలన్నీ చేసుకోవాలండి. లేదంటే కాయల్లో ఈ అవశేషాలు ఉండిపోయే ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎక్స్పోర్ట్కి చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి ముందుగానే మనం ఈ పిచికారీలన్నీ చేసుకోవాలి. ఓకే మేడం, మరి అరటిని ఆశించే పనామా తెగులు లక్షణాలు కూడా వివరించండి మేడం. ఎలా గుర్తించాలి మేడం అది వచ్చింది అని? అరటిని శిలీంద్రాల వల్ల నష్టపరిచే ఇంకొక తెగులు పనామా తెగులండి. పూర్వకాలం నుంచి అంటే 1960 నుంచి కూడా ఈ అరటిని తీవ్రంగా నష్టపరుస్తున్న సమస్య పనామా తెగులు. ఇదేంటంటే భూమిలోనే ఉంటుంది, ఆ భూమిలోని వేళ్ళని ముందుగా ఆశించి చిన్న వేళ్ళ నుంచి పెద్ద వేళ్ళకి ఆ తర్వాత కాండంలోనికి అట్లా పాకుతుంది. కాబట్టి మన నేల పనామా తెగులు శిలీంద్రం లేదు అనుకుంటే మాత్రం అక్కడికి తెగులు ఉన్న పిలకల్ని తెచ్చుకోకూడదు. తద్వారా మన పొలంలోకి ఆ తెగులు రానియకుండా చూసుకోవాలి. ఇది గాలి ద్వారా వ్యాపించదు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే కనుక రైతులు ఈ పనామా తెగుల్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఆ తర్వాత పనామా తెగుల్లో లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక ముందుగా అంటే మనకి బయటికి కనిపించే లక్షణాలు ఉంటాయి, అలాగే దుంప లోపల ఉండే లక్షణాలు ఉంటాయి. బయటికి కనిపించే లక్షణాలు చూసుకుంటే కనుక 4 రకాల లక్షణాలు ఉంటాయండి. ఒకటి, ఆకు అనేది పండు మారుతుంది. ముందుగా కింద వరుస ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి అంటే పండుబాయి ఉంటాయి. దాని తర్వాత కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి వస్తాయి. దాని తర్వాత ఆకు తొడిమ దగ్గర విరిగిపోయి చెట్టు చుట్టూతా వేలాడుతూ ఉంటుంది, కాండం చుట్టూతా వేలాడుతూ ఉంటుంది. ఈ 3 లక్షణాలు కూడా గమనించి ఆ తర్వాత ఇంకా మనం వదిలేసినట్టయితే కనుక ఆ మొక్కలో నెక్స్ట్ వచ్చే ఆకులన్నీ కూడా చిన్నగా అయిపోతాయి. ఆకుల సంఖ్య తగ్గిపోవటం, చిన్నగా అయిపోవటం, చివరిగా మొక్క అనేది చనిపోతుంది. ఇవి బాహ్యంగా అంటే బయటికి మన రైతులు గమనించుకోగలిగిన లక్షణాలు. వీటితో పాటు మీరు దుంప అనేది
తవ్వి ఎప్పుడైతే మొక్క ఎల్లోగా అయిందో ఆ తర్వాత ఇట్లా తొడుమలు ఎలాడుతూ ఉన్నాయో, అదేవిధంగా కాండం మీద పగుళ్ళు ఉన్నాయో, అప్పుడు దుంపను ఒక దాన్ని బయటకు తీసి అడ్డంగా చెక్కి చూసినట్టయితే కనుక దాంట్లో నల్లటి వలయంలాగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు గమనించుకుంటే కనుక అది పనామా తెగులుగా రైతులు గుర్తించుకోవాలి. బీహార్ ఉత్తరప్రదేశ్లోని రేస్ ఫోర్ పనామా తెగులు అని చెప్పి వచ్చింది మేడం, దాని గురించి వివరించండి మేడం. రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి, ఇది ఇప్పుడు అరటిలో ఉన్న కొంచెం తెలుసుకోవాల్సిన, రైతులకు అవేర్నెస్ కల్పించాల్సిన విషయం. అరటిని ఆశించే రేస్ ఫోర్ తెగులు అన్నమాట. ఈ పనామా తెగులు ఏదైతే ఉందో దానిని ఫిజేరియం అనే శిలీంద్రం కలుగజేస్తుంది. ఈ శిలీంద్రంలో 4 రకాల రేస్లు ఉంటాయండి. ఒకటి రేస్ వన్. ఈ రేస్ వన్ ఏంటంటే అమృతపాణి వంటి రకాలను ఆశిస్తుంది. ఈ రేస్ వన్ అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది, రైతుల పొలాల్లో అరటిని సాగు చేసే రైతుల పొలాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఈ రేస్ వన్ ఒక్క అమృతపాణి రకాలని మాత్రమే ఆశిస్తుంది. ఎప్పుడైతే మన పొలంలో ఉందో మనం అమృతపాణి వేస్తామో అది బతకదు, మొక్క అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రేస్ టూ అనేది వచ్చి కోర అరటి రకాలను ఆశిస్తుంది. ఈ కోర అరటి రకాల్ని రేస్ టూ, తర్వాత రేస్ త్రీ వచ్చి హెలికోనియా, అంటే ఏదో ఒక రకం అరటిని, అది అంతేకాకుండా హెలికోనియా పుష్పజాతిని ఆశిస్తుంది. ఇంకా రేస్ ఫోర్ అనేది వచ్చి గ్రాండ్ నైన్ రకాన్ని ఆశిస్తుందండి. 2016 వరకు మన దేశంలో లేదు, కానీ 2016 బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో, ముందుగా పూర్ణియా కటిహార్ డిస్ట్రిక్ట్స్ అని అక్కడ ఉన్నాయండి, వాటిల్లో ఈ రేస్ ఫోర్ అనే జాతిని, రేస్ ఫోర్ని గమనించారు. ఇదేంటంటే అమృతపాణి రకాలనే కాకుండా కూర అరటినే కాకుండా గ్రాండ్ నేమ్ రకాన్ని, క్యావెండిష్ అన్ని బనానా రకాలని కూడా ఇది ఆశించి చంపేసే ఆస్కారం ఉంటుంది. మొన్నటి వరకు మనకి అమృతపాణిని ఎలా గ్రో చేసుకోలేకపోతున్నామో రేస్ వన్ వల్ల, ఈ రేస్ ఫోర్ కనుక మన రాష్ట్రంలోకి వచ్చిందంటే గ్రాండ్ నైన్ రకాన్ని కూడా మనం సాగు చేసుకోలేమన్నమాట. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం అంతా కూడా గ్రాండ్ నైన్ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మొత్తం మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇంచుమించు 50% పైన అంతా గ్రాండ్ నైన్ ఉంటుంది. సో ఈ రేస్ ఫోర్ ఒక్కసారి మన రాష్ట్రంలోకి వస్తే మన గ్రాండ్ నైన్ రకం ప్రాబ్లంకి వస్తుంది, కాబట్టి దీని మీద రైతులు అవగాహన కల్పించుకోవాలి. ఇప్పటి వరకు మన దేశంలో చూస్తే కనుక బీహారు, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కొంచెం కనుగొన్నట్టు పేర్కొంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ అయితే కంపల్సరీ అండి. మధ్యప్రదేశ్, గుజరాత్లో STR4 అని చెప్పి ఇంకొక రకాన్ని కనుగొన్నారు. సో అక్కడి నుంచి మనం మట్టితో కూడిన ఏ పదార్థాన్ని తీసుకురాకూడదు. ఇది మట్టిలోనే ఉంటుంది కాబట్టి శిలీంద్రం అనేది. ఇప్పుడు బీహారు, యూపీ ప్రాంతంలో ఉన్న అరటి మొక్కల్ని మట్టితో సహా తెచ్చుకుంటే మన ప్రాంతంలో మన నేలలోకి అది ఒక్కసారి ఎంటర్ అయిందంటే మళ్ళీ అలా లోపల అంతా ఉధృతంగా అవుతుంది. కాబట్టి రైతులు గమనించుకుని ఆ ప్రాంతాల నుంచి మనం అరటి పిల్లకల్ని కోకూడదు. అంతేకాకుండా అరటి రైతులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అరటి పిలకలనే కాకుండా బీహార్ నుంచి రైతులు కొంతమంది కంద పిలకల్ని తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటారండి. ఈ కందని ఏంటంటే అరటిలో అంతర పంటగా కానీ పక్క పొలంలో కానీ కూడా వేసుకుంటారు. కాబట్టి అక్కడ నుంచి మీరు కందని పిలకల్ని తెచ్చుకునేటప్పుడు కూడా అక్కడ పక్కన ఏమన్నా అరటి పొలం ఉండి దానికి ఫిజేరియం రేస్ ఫోర్ ఉంటే కనుక అక్కడ నుంచి మళ్ళీ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే రైతులు, కంద రైతులు ఉన్నారో వాళ్ళు ఈ కంద పిలకలను అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో, దీని మీద కొంచెం ఎక్కువగా అవగాహన పెంచుకున్నట్టయితే కనుక అక్కడ చూసి లేదు అనుకున్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏమైనా టెస్ట్ అట్లా ఏమైనా చేయించాలా మేడం ఆ కందకి? అక్కర్లేదండి. కాకపోతే ఆ సాయిల్లో అంటే మనకి కనిపించదు, అది వచ్చి మన పొలంలో అక్కడ తెచ్చేటప్పుడే అక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా తెచ్చుకొని మనం టెస్ట్ చేసుకునేది ఏం లేదు? లేదండి, మామూలుగా లేదు. ఓకే. అలా ఈ రేస్ ఫోర్ దీని మీద అయితే కనుక రైతులు అవగాహన కల్పించుకుని, ముఖ్యంగా ఎప్పుడైనా టిష్యూ కల్చర్ మొక్కల్ని వాడుకోవడం మంచిది. ఎందుకంటే నేలతో ఉండదు కదండి అది, ఏ తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుని మనం ల్యాబ్లో డెవలప్ చేసి ఇస్తాం. కాబట్టి రైతులకి ఏ విధమైన తెగుళ్ళు ఉండవు, అదేవిధంగా నులిపురుగులు కూడా ఆశించిన మొక్కలు మంచి మొక్కలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా టిష్యూ కల్చర్ మొక్కల్ని పెంచుకోవడం మంచి పద్ధతి. లేదు అంటే పిలకల్నే తెచ్చుకుంటున్నాము అనుకుంటే కనుక ముందుగా ఆ పొలం చూసుకుని అక్కడ ఏ రకమైన వైరస్ తెగుళ్ళు, అదేవిధంగా నులిపురుగులు, అదేవిధంగా ఈ శిలీంద్రాలలో కలిగే తెగుళ్ళు లేవనుకున్న వాటిని చూసి ఎంచుకుని అప్పుడు తెచ్చుకోవాలి. ఓకే మేడం. మరి అలానే బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగుళ్ళ గురించి కూడా వివరించండి మేడం, అలాగే దాని నివారణ కూడా ఏ విధంగా చేయాలో తెలియజేయండి.
ఇప్పుడు దాకా శిలీంధ్రాల వల్ల కలిగే రెండు మేజర్ తెగుళ్ళని గురించి మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు అదేవిధంగా అరటిలో బ్యాక్టీరియా దుంపకుళ్ళు అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య. ఇంచుమించు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎక్కడైతే తెల్ల చక్కెరకేళి రకం ఎక్కువగా సాగు చేయబడుతుందో, తర్వాత గ్రాండైన్ రకం కానీ కూర అరటి రకం కానీ సాగు చేయబడుతుందో, అక్కడ ఈ బ్యాక్టీరియా, ఇదేంటంటే ఎర్వీనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కూడా భూమిలో ఉండే ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మన పొలంలోకి వచ్చే కనుక అక్కడ మీరు తెల్ల చక్కెరకేళి వేసుకుంటే ఈ తెగులు తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు మీ పొలంలో లేకుండా ఉంటే కనుక మంచిది. తెచ్చుకునేటప్పుడు లేని ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ దుంపకుళ్ళ లక్షణాలు చూసుకుంటే కనుక ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా పనామా తెగులు లక్షణాలని కొంచెం దగ్గరగా ఉంటుందండి. రెండిట్లకి రైతులు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ తెగుల్లో కూడా ముందుగా కింద వరుస ఆకులు అనేవి పండుబారుతాయి. అదేవిధంగా కాండం మీద పగుళ్ళు అనేవి కూడా ఏర్పడతాయి. ఆకులు పండుబారటం, కాండం మీద పగుళ్ళు, తర్వాత ఆకులు ఏలాటం కూడా జరగవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కింద ఎక్కడైతే భూమి దగ్గర కాండము దుంప కలుస్తూ ఉన్నాయో ఆ ప్రాంతంలో మీకు కుళ్ళు అనేది కనిపిస్తుంది. అంటే మొక్క అక్కడ ప్రాంతంలో బ్రౌన్గా అయ్యి తర్వాత కుళ్ళిపోయినట్టు, మనకి చెడు వాసన రావటం కానీ మెత్తగా అయిపోయి కుళ్ళిపోయినట్టు కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ మొక్కను ఒకసారి తోస్తే కనుక ఈజీగా పడిపోతుంది అన్నమాట. కింద అంతా కుళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా పడిపోతుంది. అదే మీకు పనామా తెగులు లక్షణం అయితే మొక్క తోసినా సరే పడిపోదు. ఎంత కాండం పగిలినా, ఆకులు ఎలాడుతున్నా సరే మొక్క అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది. దుంప చెక్కి చూసినా సరే నల్లటి వలయం కనిపించినా కూడా మీకు కుళ్ళడం, అంటే మెత్త మెత్తగా అయిపోవడం ఉన్నదు. ఈ దుంప కుళ్ళలో ఆ లక్షణం మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత దుంప తొవ్వి చూసినట్టయితే కనుక లోపలంతా కూడా మెత్త మెత్తగా రాట్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసుకుంటే కనుక అది దుంపకుళ్ళు తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఈ దుంపకుళ్ళు తెగులు అనేది తెల్ల చక్కెరకేళి రకం అస్సలు తట్టుకోలేదు. మన పొలంలో అది ఉంటే కనుక మనం తెల్ల చక్కెరకేళి వెళ్తే చాలా, అంటే ఒక సీజన్ క్రాప్ మనం తీసుకున్నా సరే కార్సీ పంటకు వెళ్ళుకున్నప్పుడు మొక్క అనేది చనిపోతూ ఉంటుంది. ఈ తెగులుని ఎర్వీనియా అనే బ్యాక్టీరియా కలుగు చేస్తుంది కదండి. ఈ బ్యాక్టీరియాకి ఏంటంటే ఎండాక, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని ఫిబ్రవరి, జూన్ నెలల్లో మన పొలంలో ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు ఉంది అంటే క్రిందటి సంవత్సరం మనకి తెగుళ్ళ లక్షణాలు కనిపించాయి అనుకుంటే కనుక, మీరు తెల్ల చక్కెరకేళికి వెళ్తుంటే కనుక ఈ పొలంలో ఫిబ్రవరి జూన్ నెలల మధ్యలో నాటుకోకూడదు. ఎందుకంటే ఆ టైంలో ఈ తెగులకు అనుకూలించే పరిస్థితులు కాబట్టి మొక్క అనేది చిన్న మొక్కలు తొందరగా చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్ల చక్కెరకేళి రకాన్ని ఎంచుకోవటం మంచిది కాదు. ఆ తర్వాత ఒకవేళ ఎంచుకున్నా కూడా ఫిబ్రవరి జూన్ నెల మధ్యలో వెళ్ళకూడదు. దాని తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలండి. ముందుగా ఏంటంటే ఫస్ట్గా లేని రైతులైతే ఉన్న చోటు నుంచి పిలక తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ మట్టిలోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి. తర్వాత ఒకవేళ మన పొలంలో ఉంది అని అనుకుంటే కనుక, క్రిందటి సంవత్సరం ఉంది అని అనుకుంటే కనుక అరటికి వెళ్ళేటప్పుడు తెల్ల చక్కెరకేళి కాకుండా కర్పూర చక్కెరకేళి కానీ, గ్రాండైన్ కానీ, అంటే వేరే రకం వేయించుకున్నట్టయితే కనుక తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండదు. దాని తర్వాత ఒకవేళ తెగులు మనకి కనిపించింది, కొన్ని మొక్కలు ఇలా పండుబారుతున్నాయి, చనిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ 25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో ఎక్కడైతే ఆ కుళ్ళు ఉందో ఆ ప్రాంతం అంతా కలిసేలాగా, తడిచేలాగా పోసుకోవాలి. ఈ బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు కలిసి పోసుకోవాలండి. ముందు పలక, అంటే ఒకరోజు ముందు కలిపి తర్వాత రోజు పోసుకోవడం కాదు, అప్పటికప్పుడు కలిపి కాండం అంతా తడిచేలాగా, వేరు భాగం అంతా తడిచేలాగా పోసుకోవాలి. దాని తర్వాత ఇట్లా 2-3 సార్లు చేసుకోవచ్చు. దీంతోపాటు జీవశిలీంద్రనాశిని, సూడోమోనాస్ అంటాము, ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని 50 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్కలు అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చు. ఇది వేరు వ్యవస్థ పెరగటంతో పాటు ఈ బ్యాక్టీరియాని కూడా చంపుతుంది కాబట్టి ఎప్పుడూ మంచిదే. కాబట్టి మీరు రిపీటెడ్గా కూడా, అంటే ఎక్కువసార్లు ఈ సూడోమోనాస్ని వేసుకున్నా మంచిదే అండి. రైతులు అదొకటి గమనించుకోవాలి. దాంతోపాటు మీకు వేసవకాలంలో ఒకవేళ నాటుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే కనుక మొక్క ఇంటర్ స్పేసెస్లో, అంటే మిగతా ప్లేస్ అంతా కూడా జనుమును నాటుకుంటే కనుక అవి కొంచెం పెరిగి మొక్కకి నీడనిస్తాయి. నీడనివ్వటంతో పాటు ఈ కొంచెం బ్యాక్టీరియాని అదుపులో ఉంచుతాయి. కాబట్టి జనుము పంటని నాటుకోవాలి.
ఇంకా ఎక్కువ ఉంటే కనుక చాలా ఉధృతంగా ఉంది, లాస్ట్ ఇయర్ బాగా మొక్కలు చనిపోయినాయి, ఈ ఇయర్ కూడా మనకు మొక్కలు ఎక్కువ చనిపోతున్నాయి అనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పంట మార్పిడి చేసుకోవాలి. వరి, చెరకు వంటి పంటల్ని ఎంచుకుని కొన్ని సంవత్సరాలు వాటిని పంట మార్పిడి చేసుకుని ఆ తర్వాత అరటికి వచ్చినా సరే తట్టుకునే రకాలను వేసుకున్నట్టయితే కనుక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే మేడం. మేడం, ఇప్పుడు వివిధ రకాల వైరస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, మరి వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి మేడం? అరటిలో ఈ శిలీంధ్రాలు బ్యాక్టీరియాలతో పాటు వైరస్లు కూడా ఒక ప్రధానమైన సమస్య అండి. ఈ వైరస్లో కూడా మన రాష్ట్రంలో ఇంచుమించు 4 రకాల వైరస్లు ఉన్నాయి. ఆ 4 రకాల వైరస్లు కూడా కొంచెం రైతులకి నష్టపరుస్తున్నట్టే ఉన్నాయండి. ఒకటి వెర్రి తెల్లలు అంటాం, బంచీ టాప్ వైరస్ అంటాము. తర్వాత బనానా బ్రాట్ మొజాయిక్ వైరస్ అంటాం, అంటే యాపిల్ తెగులు అంటాం. రైతుల భాషలో చూసుకున్నట్టయితే కనుక అది యాపిల్ కాయ మీద ఉండే చారల్లాగా ఉంటుంది కాబట్టి యాపిల్ తెగులు అంటాము. అదేవిధంగా సిఎంవి వైరస్, ఇన్ఫెక్షియస్ క్లోరోసిస్ అని చెప్పి గొడ్డు తెగులు ఇంకొక తెగులు. దాంతోపాటు స్ట్రీక్ వైరస్, స్ట్రీక్ తెగులు అని చెప్పి 4 రకాల వైరస్లు ఈ అరటిని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయండి. ఇప్పుడు వెర్రి తెల్లల వైరస్ని చూసుకున్నట్టయితే కనుక బనానా బంచీ టాప్ వైరస్ అంటాము. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క ముందుగా ఆకులన్నీ ఏమైతే అంటే ఉన్నాయో అవన్నీ ఒక పువ్వులాగా దగ్గరికి దూరం దూరంగా విచ్చుకోకుండా దగ్గరికి వచ్చేసి చిన్న సైజులో అయిపోతాయి. ఆకులు అనేది చిన్నగా అవుతాయి. దాని తర్వాత ఆకులన్నీ కూడా కత్తుల్లాగా పైకి నుంచుంటాయి, వెడల్పుగా విచ్చుకోకుండా కత్తుల్లాగా నుంచుంటాయి. మొక్క చిన్నగా అయిపోతుంది, అక్కడి నుంచి అది అంతకన్నా పెరగదు. తర్వాత మనకి గెల అనేది వేయదు. ఈ అరటిలో ఎప్పుడైతే ఆకులు కంప్లీట్గా వచ్చి గెల వేసినప్పుడు మాత్రమే మనకి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ వెర్రి తెల్లలు వైరస్ ఆశించినప్పుడు ఏంటంటే మొక్క అనేది గెల అనేది వేసే ఆస్కారం ఉండదు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా ఇప్పటికీ అంటే మనం టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకున్నట్టయితే కనుక చాలా వరకు ఈ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లోని అంటే మారేడుమిల్లి అటు సైడ్ అమృతపాణి వంటి రకాన్ని సాగు చేస్తుంది, అక్కడ సాగవుతుందండి. అలాంటి అంటే వాళ్ళు బ్యాక్యార్డ్లో వేసుకుంటారు, గిరిజన ప్రాంతంలో ఉండే రైతులు. వాళ్ళ ప్రాంతంలో ఈ బనానా బంచీ టాప్ అనేది మేము గమనించడం జరిగింది. సో రైతులు దీని యొక్క లక్షణాలను బట్టి అది బనానా బంచీ టాప్ అని గమనించుకోవాలి. తర్వాత రెండో రకం వైరస్ తెగులు అనేది మనకి బనానా బ్రాట్ మొజాయిక్ వైరస్ అంటాము. ఈ బ్రాట్ మొజాయిక్ వైరస్ ఏంటంటే ఆశించినప్పుడు ముందుగా కాండం మీద మనకి యాపిల్ మీద చారలు ఎలా ఉన్నాయో అలా కాండం మీద పింక్గా నూలుగండ ఆకారంలో కానీ లేదు చారల్లా కానీ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీంతోపాటు ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే కనుక తర్వాత అదే మొక్కకి మనకి ఆకు బయటకు వచ్చిన తర్వాత కింద మిడ్రిప్ ఉంటుంది, ఆ మిడ్రిప్ మీద కూడా మనకి పింక్గా చారలు అనేది గమనించవచ్చు. ఇంక ఇలానే వదిలేసినట్టయితే కనుక పువ్వు కూడా వస్తుంది కదండి, ఆ తొడుమ బంచ్ వచ్చిన తర్వాత పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు మీద కూడా ఇలాంటి నూలుకండ ఆకారంలో పింక్గా ఉన్న మచ్చలు అనేవి మనం గమనించవచ్చు. ఇలాంటిది చూసుకుంటే కనుక అది బనానా బ్రాట్ మొజాయిక్ వైరస్ కింద రైతులు గమనించుకోవాలి. ఇక మూడో రకం వైరస్ తెగులు వచ్చి సిఎంవి, ఇన్ఫెక్షియస్ క్లోరోసిస్ అంటాము. ఈ వైరస్ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా మొజాయిక్ ప్యాటర్న్లో అంటే చిన్న తెల్లని కానీ పసుపు పచ్చని కానీ తర్వాత గ్రీన్ కలర్ అలా మొజాయిక్ ప్యాటర్న్లో మచ్చలు అనేవి ఏర్పడతాయి ఆకు మీద. దీంతోపాటు ఆకుల యొక్క ఈ మందం అంటే వెడల్పు తగ్గిపోతుంది. డిఫార్మేషన్స్ అంటే ఆకు అటు ఇటు కొంచెం ఒక చోట ఎక్కువగా ఉండి కొంచెం తక్కువగా ఉండి ఆకృతి అనేది మారిపోతుంది. ఆకు పరిమాణం మారిపోతుంది, సైజు మారిపోతుంది, ఆకృతి మారిపోతుంది. ఇలా మల్టిపుల్ అంటే ఎక్కువ లక్షణాలు గమనించినప్పుడు మాత్రమే అది వైరస్ తెగులు కింద గమనించుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే సూక్ష్మ పోషక లోపం వల్ల కూడా మనకి ఆకులు పసుపు పాటం లేదు ఈనెలు గ్రీన్గా ఉండి మధ్యలో ప్రాంతం పసుపు పాటం ఇది చూసి వైరస్ తెగులు అనుకోవచ్చు. కానీ సూక్ష్మ పోషకాల వల్ల వచ్చినప్పుడు ఏంటంటే ఒకటే లక్షణం కనిపిస్తుంది. వైరస్ వల్ల వచ్చినప్పుడైతే కనుక మనకి ఇలా ఐలాండ్స్ అంటే గ్రీన్ ఐలాండ్స్ అంటాము మొజాయిక్ ప్యాటర్న్ వీటిలు కనిపించడంతో పాటు
మనకి ఆకుల పరిమాణం తగ్గటము, దాని యొక్క సైజు సరిగ్గా లేకపోవడము, సైజు చిన్నగా అవ్వడము, దాని తర్వాత ఆకృతి మారిపోవడం, ఇలాంటి లక్షణాలు గమనించుకుంటే కనుక అది మనం సిఎంవి వైరస్ కింద గమనించుకోవాలి. ఇంకా ఈ సిఎంవి వైరస్ చిన్న మొక్కల్లో వచ్చినట్టయితే కనుక కొత్త ఆకు కుళ్ళిపోతుందండి, కుళ్ళిపోయి మొక్క అంతా చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఇదొక లక్షణం సిఎంవి వైరస్ది. సో చిన్న మొక్కల్లో ఈ వైరస్ లక్షణాలు గమనించుకుంటే కనుక మొక్క అంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత నాలుగో రకం వైరస్ వచ్చి బనానా స్ట్రీక్ వైరస్ అంటామండి. ఈ స్ట్రీక్ వైరస్కి కూడా ఇంచుమించు లక్షణాలు మొజాయిక్ ప్యాటర్న్లో లాగా ఈ నెల వెంబడి కొంచెం పసుపు కొంచెం గ్రీన్ అట్లా మచ్చలు మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. దీంతోపాటు గోధుమ రంగులో కూడా అంటే ముదురు బ్రౌన్ కలర్లో కూడా చారల్లాగా ఆకు తొడుమ ప్రాంతంలో కానీ లేదు ఆ కాండం మీద కానీ మనకి బ్రౌన్గా మచ్చల్లాగా చారల్లాగా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ కూడా ఆకులు డీఫామ్ అవడం అంటే సరిగ్గా లేకపోవటం ఆకు ప్రాంతం అంతా కూడా రైతులు గమనించుకోవాలి. ఇలా ఈ నాలుగు రకాల వైరస్ని వాటి లక్షణాలని గమనించుకున్నట్టయితే కనుక ముందుగా వాళ్ళకి ఇది వైరస్ తెగిలా లేదు సూక్ష్మ పోషకాల లోపం వల్ల వచ్చిందా అన్నది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం శస్యరక్షణ పద్ధతిని చేపట్టుకోవచ్చు. మేడం, మరి ఈ వైరస్ తెగులు రాకుండా ఉండడానికి ముందుగా రైతులు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అవునండి, బ్యాక్టీరియా శిలీంధ్రాల వల్ల లాగా కాకుండా వైరస్ల వల్ల వైరస్ కలిగే తెగుళ్ళు ఎలా ఉంటాయంటే ఏదో ఒకటి మొక్క ద్వారానే వస్తుంది. మనకి నేల ద్వారా లేదు గాలి ద్వారా నీటి ద్వారా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రాదు. పిలక ద్వారా వస్తుంది లేదు అంటే రసం పీల్చే పురుగులు ఉంటాయి. రసం పీల్చే పురుగులు ఒక మొక్కన అంటే వైరస్ వచ్చిన మొక్కని గుచ్చి రసం పీల్చి తర్వాత ఆరోగ్యకరంగా ఉన్న మొక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ రసం పీల్చినప్పుడు ఆ పురుగుల ద్వారా రావచ్చు. అదేవిధంగా పిలకల ద్వారా రావచ్చు. ఇంతే కాకుండా మనకి తెగులు ఉన్న మొక్కకి మనం పిలకలు కోస్తూ ఉంటాం. అరటిలో మనం సాధారణంగా చేయవలసిన ఒక పద్ధతి, నెల నెల ఒకసారి పిలకలను కోసుకుంటూ ఉంటాం. ఆ పిలకలను కోసినప్పుడు ఏంటంటే మనకి తెగులు ఉన్న మొక్క పిలక కోసి దాని తర్వాత ఆరోగ్యకరంగా ఉన్న మొక్క పిలక కోసినప్పుడు కూడా ఈ రసం ద్వారా ఆ కత్తులకి అంటిన రసం ద్వారా తెగులు ఉన్న మొక్క నుంచి తెగులు లేని మొక్కకి మనకి వైరస్ వ్యాపిస్తుంది. సో ఇట్లాంటి రెండు పద్ధతుల ద్వారా వ్యాపిస్తుంది. అంటే మనం తెగులు లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత అది ఎలా వ్యాప్తి చెందుతుంది, దానికి ఎలాంటి పరిస్థితులు అనుకూలం, ఇలాంటివి తెలుసుకుంటే కనుక వాటిని మనం ఎలా నివారించుకోవాలి అన్నది గమనించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సమగ్ర శస్యరక్షణ చూసుకుంటే కనుక వైరస్ తెగులకి మనం ఏ విధమైన శిలీంద్ర నాశనలు పనిచేయవండి. ఒక్కటి, తెగులు లేని మంచి ఆరోగ్యకరమైన మొక్కని మాత్రమే ఎంచుకోవాలి. ఆ మొక్కని టిష్యూ కల్చర్ మొక్క అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే టిష్యూ కల్చర్ ల్యాబ్లో మంచి ఆరోగ్యకరమైన మొక్కని అంటే మేము వైరస్ ఇండెక్సింగ్ అని చేస్తాము కొవ్వూరు అరటి పరిశోధన స్థానంలో. ఏంటంటే తెగులు లేని ఆరోగ్యవంతమైన అంటే దిగుబడి ఎక్కువగా వస్తున్న మొక్కల్ని సెలెక్ట్ చేసుకుని వాటిని వైరస్ ఇండెక్సింగ్ అంటాం. అంటే ఏ రకమైన వైరస్లు లేవని మాలిక్యులర్ పద్ధతిలో అంటే చూసే కాకుండా మాలిక్యులర్గా కూడా చేసి ఏ రకమైన వైరస్ లేదు అనుకున్న మొక్కల్నే ఎంచుకుని అక్కడి నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు డెవలప్ చేస్తాం. సో అలా డెవలప్ అయిన మొక్కల్లో ఈ విధమైన వైరస్లు ఉండవు కాబట్టి ఎప్పుడు టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా టిష్యూ కల్చర్ మొక్కల్ని ప్రవర్ధనం చేస్తున్నప్పుడు బయట మనం వాడే సాయిల్ కూడా మంచి సాయిల్ వాడతాం. అంటే తెగులు లేని సాయిల్ని కోకోపీట్ రెడ్ సాయిల్ అన్నీ కలిపి మిక్స్ చేసి తెగులు లేని మంచి సాయిల్ని వాడతాం కాబట్టి అక్కడి నుంచి మనకి తెగులు అనేది వ్యాప్తి చెందదు. సో రైతులు ముందుగా గమనించుకోవాల్సింది టిష్యూ కల్చర్ మొక్కల్ని పెంచుకోవడం. దాంతోపాటు ఒకవేళ మీరు పిల్లకలకి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ పొలంలో వెళ్ళి ఒకసారి అంటే పిలకలు తీసుకునేటప్పుడు మొదటి పంట ఉంటుంది కదండి, ఆ పంట మీద లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా, ఇప్పుడు చెప్పిన నాలుగు రకాల వైరస్ లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అని గమనించుకుని ఒక 5% కన్నా తక్కువగా ఉంటేనే మనం తీసుకోవాలి. అసలు లేకుండా ఉంటే చాలా మంచిది. ఉన్నా ఒక 500 మొక్కలకి అలా కనిపిస్తున్నాయి అంటే కనుక ఆ మొక్కల్ని కొంచెం తీసేసుకోవడం, ఆ తర్వాత వేరే మొక్కలు పిలకల్ని తీసుకోవడం, ఇంకేదన్నా పురుగు రసం పీల్చే పురుగులు ఉన్నాయా అని గమనించుకుని ఆ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి మిథైల్ డెమెటాన్ ఆ మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుని వాటిని చంపేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం మంచి పిలకల్ని తెచ్చి నాటుకోవచ్చు. ఓకే మేడం, మరి
అరటిని ఆశించే పురుగుల గురించి కూడా వివరించండి మేడం. పురుగులతో చూసుకుంటే కనుక తెగుళ్ళ ఉధృతి అనేది చాలా ఎక్కువ అండి మన రాష్ట్రంలో. తెగుళ్ళ వల్లనే అరటి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులను మనం గమనించుకున్నట్టయితే కనుక రాయలసీమ అటు ప్రాంతాల్లో, అదేవిధంగా మారేడుమిల్లి కొంత కొండ ప్రాంతాల్లో కూడా ఈ పురుగుల యొక్క సమస్య ఎక్కువగా ఉందండి. ఈ పురుగులు అరటిలో దుంపని ఆశించే పురుగు దుంపపుచ్చు పురుగు ఉంది, అదేవిధంగా కాండాన్ని ఆశించే కాండం తొలచి పురుగు ఉంది. దీంతోపాటు ఈ మధ్యకాలంలో కొబ్బరి రైతులకు కానీ అరటి రైతులకు కానీ అందరికీ తెలిసిన తెల్లదోమ, ఈ తెల్లదోమ వల్ల కూడా ఎక్కువగా కొంచెం మనకి నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు తామర పురుగులు, థ్రిప్స్ అనేది, అంటే ఇది మనకి క్వాంటిటీ తగ్గిపోకపోయినా క్వాలిటీ పోతుందన్నమాట. ఈ తామర పురుగులు అరటి కాయ మీద ఆశించినప్పుడు ఏంటంటే తుప్పు మచ్చల్లాగా మచ్చలనే వస్తాయి. అలా వచ్చినప్పుడు కూడా క్వాలిటీ అనేది తగ్గిపోవటం వల్ల మనకి ఎక్కువ రేట్ అనేది రాదు. సో ఇలా తామర పురుగులు, దుంపపుచ్చు, తర్వాత కాండం తొలిచే పురుగు, అదేవిధంగా సర్పిలాకారపు తెల్లదోమ, ఇవన్నీ కూడా పురుగులు అరటిని ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయండి. ఓకే మేడం, మరి అరటిని ఆశించే తామర పురుగుల గురించి వివరించండి, వాటి నివారణ గురించి కూడా వివరించండి మేడం. అరటిలో నాణ్యత తగ్గిపోవడానికి ఒక ప్రధాన కారణం అరటిని ఆశించే ఈ తామర పురుగులండి. అయితే ఈ తామర పురుగులు అరటి ఆకుల్ని ఆశించి రసం పీలుస్తాయి, అదేవిధంగా అరటి కాయని అంటే బంచ్ని కూడా ఆశించి రసం పీలుస్తాయి. అరటి ఆకుల మీద లక్షణాలు చూసుకున్నట్టే కనుక మీకు తెల్లటి చుక్కలు చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటుంది పురుగు కూడా గమనించవచ్చు రైతులు. అదే కాయల మీద మీరు చూసేటప్పటికీ, అంటే కాయ బయటకు వచ్చి బంచ్ బయటకు వచ్చి కాయలన్నీ ఫిల్ అయ్యి ఒక మధ్య రకం సైజులో ఉన్నప్పుడు రైతులు మాకు పంపిస్తూ ఉంటారండి. అప్పటికేంటంటే తుప్పు మచ్చలు అనేది ఏర్పడతాయి. అప్పుడు మీరు ఏది పిచికారీ చేసినా రైతులకు అంతగా ఉపయోగం ఉండదు. ఈ తామర పురుగులు అనేవి ఏంటంటే మనకి గెల బయటికి వచ్చేటప్పుడే, అంటే గెల ఒక నిలువు పొజిషన్ నుంచి ఒక 45 డిగ్రీలు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడే ఈ తామర పురుగులు లోపలికి వెళ్ళి ఆ లోపలున్న చిన్న పువ్వు కాయలు ఉంటాయి కదండి, వాటిల్ని ఆశించి, చాలా కంటికి కనిపించకుండా చిన్నగా ఉంటాయి, వాటిల్ని ఆశించి రసం పీలుస్తాయి. ఆ రసం పీల్చుకున్న తర్వాత మనకి 2 నెలలకి అట్లా బంచి పెరిగినప్పుడు కాయల మీద అప్పుడు కలుగజేసిన చిన్న మచ్చ ఇప్పుడు అది తుప్పు మరకలాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం గరుగ్గా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, రెడ్గా తుప్పు మరకలాగా ఉంటుంది. సో మీరు అప్పుడు చూసేటప్పటికి ఎప్పుడో ఆ పురుగు ఆశించి రసం పీల్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు పురుగు మందు ఏది కొట్టుకున్నా కూడా పనిచేయదు. సో ఒకవేళ మీ ప్రాంతంలో మీరు ఇది గమనించినట్టయితే కనుక రైతులు నెక్స్ట్ సీజన్కి వెళ్ళేటప్పుడు ముందుగానే, అంటే గెల బయటికి వచ్చేటప్పుడే గెలకి, అంటే ఒక 45 డిగ్రీల అలా వంగుతుంది, నిటారుగా ఉన్న గెల ఇలా వంగుతుంది అనుకున్నప్పుడు ఆ గెలకి ఎరెక్ట్గా ఉన్నప్పుడే ఒక ఇంజెక్షన్ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ అని పురుగు మందు 0.3 మిల్లీలీటర్లు ఒక 500 మిల్లీలీటర్ల వాటర్లో కలుపుకుని ఒక్కొక్క ఎంఎల్ చొప్పున దానికి ఇంజెక్షన్ చేయాలి. ఇలా ఇంజెక్షన్ చేయటం వల్ల ఇది అంతర్వాహిక పురుగు మందు అన్నమాట, లోపలే మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి ఎక్కడైతే పురుగులు ఉన్నాయో వాటిని చంపడం జరుగుతుంది. సో దానివల్ల రైతులకి తక్కువ పురుగు మందులో ఎక్కువగా, అంటే మనం నివారించుకున్నట్టు అవుతుంది. అండ్ ఇక్కడ రైతులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే తప్పనిసరిగా అలా ఎరెక్ట్ పొజిషన్లో కానీ 45 డిగ్రీలో వంగుతున్నప్పుడు కానీ మాత్రమే మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత గెల మీద తుప్పు మచ్చ కాయల మీద తుప్పు మచ్చలు కనిపించినప్పుడు చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు దుంపపుచ్చు అని చెప్పన్నారు కదా, మరి ఈ దుంపపుచ్చు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి మేడం అది వచ్చిందని? అరటిని ఇంచుమించు రాయలసీమ ప్రాంతంలో అయితే కొంచెం ఎక్కువగా, అంటే దీని సమస్య ఉందండి. ఈ సమస్య ఆశించినప్పుడు ఏంటంటే ఇది ఒక రకమైన పురుగు, నల్లగా ఉండి దాని ముక్కు సూదిగా ఉండి ఒక రకమైన పురుగు. ఈ పురుగు ఏంటంటే దుంపలోకి వెళ్తుంది, లోపల భూమి లోపల దుంప భాగంలో తొర్రల్లాగా చేస్తుంది, లోపలంతా ఆ ప్రాంతాన్ని అంతా తినివేసి అది అక్కడ నివసించి పిల్లలు పెట్టి అలా పెరగటం వల్ల మనకేంటంటే దుంపలో అంతా కొంత భాగం అంతా తినేసినట్టు బ్రౌన్గా నల్లగా అయిపోయి ఆ తర్వాత పురుగు ఆ లోపల ఉంది అన్నట్టు, మనం తవ్వి చూసుకున్నట్టయితే కనుక ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా నష్టపరిచినప్పుడు ఏంటంటే మొక్క ఆకులు అనేది పండుబారి ఎండిపోయి మొక్క అనేది చనిపోతుంది.
ఇది ఎక్కువగా కొన్ని రకాలు అంటే నేంద్రన్ వంటి కూర అరటి రకాలు చిప్స్ చేస్తాం కదండి, అలాంటి రకాల్లో ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అంటే అవి అస్సలు తట్టుకోలేవు. వేరే రకాలతో కంపేర్ చేస్తే ఈ నేంద్రన్ రకాల్లో ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి తొర్ర చేసినప్పుడు ఏంటంటే మొక్క పడిపోవటం ఒకటి, అదేవిధంగా పండు బారి ఎండిపోవటం ఒకటి. ఈ లక్షణం రైతులు గమనించుకోవచ్చు. అయితే ఇది తెగులా పురుగు అన్నది గమనించుకోవాలంటే కనుక ఈ దుంప పుచ్చి వచ్చినప్పుడు ఏంటంటే కాండం మీద పగుళ్ళు అనేది ఉండదు, అదేవిధంగా పసుపు బారుతాయి. ముందుగా మొవ్వ ఆకు పసుపు బారి చెట్టు చనిపోవచ్చు, కానీ కింద ఆకులు ఎల్లో కావటం, కాండం మీద పగుళ్ళు ఏర్పడటం, అదేవిధంగా తొడుము దగ్గర విరిగి కాండం చుట్టూ వేలాడటం, ఇలాంటి లక్షణాలు మనకి తెగుళ్ళలోనే కనిపిస్తాయి. ఇట్లా పురుగుల్లో ఇలా అక్కడక్కడ ఒక మొక్క అంటే తెగుళ్ళో ఏంటంటే ఇప్పుడు నేలలో ఉండి నీటి ద్వారా వ్యాపిస్తుంది అనుకోండి, ఒక మొక్క నుంచి పక్క మొక్కకి, ఈ ముందు ఒక మొక్క పసుపు బారింది, తర్వాత చుట్టుపక్కల ఉన్న మొక్కలు అనేవి పసుపు బారుతాయి. కానీ ఈ పురుగు ఆశించినప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఒక మొక్క, ఆ పురుగులు ఎగిరి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆశించినట్టు అక్కడక్కడ ఒక్క మొక్క అలా పండు బారి చనిపోవటం జరుగుతుంటే కనుక ఒక్కసారి దుంపని తొలిచి దుంప చెక్కి చూసుకున్నట్టయితే కనుక లోపల ఆ దుంప పుచ్చు పురుగు ఉందా లేదా గమనించుకోవాలి. అయితే ఈ దుంప పుచ్చు ఆశించినప్పుడు ఏంటంటే మనం నివారించుకోవడానికి అంటే మొక్క వయసును బట్టి చిన్న మొక్కలకైతే కనుక ఒక 10 గ్రాములు, పెద్ద మొక్కలకైతే కనుక ఒక 25 గ్రాములు, అలా 40 గ్రాములు వరకు మొక్క వయసును బట్టి 25 నుంచి 40 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటాము, ఈ గుళికల్ని మనం అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ దుంప పుచ్చు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే మేడం, అలాగే అరటిని ఆశించే తెల్లదోమ గురించి కూడా వివరించండి మేడం. అరటిని ఇది కూడా ఇంచుమించు 2016లో కొబ్బరిలో మనకి ఈ సర్పిలాకారపు తెల్లదోమ అనేది గమనించడం జరిగిందండి. కేరళ ప్రాంతం నుంచి మన రైతులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి కొబ్బరి మొక్కల ద్వారా ఈ సర్పిలాకారపు తెల్లదోమ అనేది మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. అయితే అరటిని ఆశిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మన పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు ఉన్నాయో, లేదు అంటే ఇంటర్ క్రాప్ కింద కొబ్బరిలో అంతర పంటగా మనం అరటిని గ్రో చేస్తున్నప్పుడు ఈ సర్పిలాకారపు తెల్లదోమ యొక్క ఉధృతి అనేది మనకి ఎక్కువగా ఉండొచ్చు. అంతేకాకుండా సింగిల్గా వేసుకున్నట్టయితే కనుక దీని ఉధృతి అంతగా ఉండదు. అండ్ వాతావరణ చేంజింగ్ క్లైమాటిక్ కండిషన్స్, మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఈ తెల్లదోమ యొక్క ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుందండి. మనకి ఆకు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా తెల్లటి పురుగులు ఎగురుతూ అంటే పొద్దున్న కానీ సాయంత్రం సమయాల్లో కానీ ఇవి ఎగురుతూ ఉంటాయండి. ఈ తెల్లటి పురుగులు ఆకుల అడుగు భాగంలో సర్పిలాకారంగా అంటే సర్కిల్లోగా ఎగ్స్ పెడతాయన్నమాట. అలా గుంపులు గుంపులుగా కనిపిస్తే కనుక అది సర్పిలాకార తెల్లదొమ్మ అని రైతులు గమనించుకోవాలి. ఈ పురుగు ఆశించినప్పుడు ఏంటంటే ఒక రకమైన జిగురు మందు స్రవిస్తుంది కాబట్టి దాన్ని తినడానికి పైన ఆకు పైన ఒక శిలీంద్రం వస్తుంది, సూటీ మోల్డ్ అంటాము. ఈ శిలీంద్రం అనేది ఆకు పైన పడుతుంది అన్నమాట. ఆ నల్లటి పదార్థం అంతా, అది నల్లగా ఉంటుంది, ఆ నల్లటి పదార్థం అంతా ఆకు పైభాగం అంతా కప్పేస్తుంది. ఇలా కప్పినప్పుడు ఏంటంటే కింద తెల్లదోమ రసం పీల్చడంతో పాటు పైన ఆకంతా కూడా నల్లగా అయిపోయి గ్రీన్ పోర్షన్ ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. దీనివల్ల రెండు రకాలుగా కూడా మొక్కకి మనకి నష్టం ఏర్పడుతుంది అన్నమాట. అలా దీనివల్ల మనకి క్వాంటిటీ అంటే ఈల్డ్ తగ్గిపోవటం కానీ క్వాలిటీ తగ్గిపోవటం కానీ జరగవచ్చు. అయితే ఈ సర్పిలాకారపు తెల్లదోమకి ఏ రకమైన పురుగు మందులు మనం వాడకూడదండి, అంటే మనకి ఎలా నివారించాలి మేడం? ఈ దీని నివారణకి ఏంటంటే అది మనకి ఇంట్రడ్యూస్డ్ పెస్ట్ అంటాము, అంటే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతంలో కొత్తగా వచ్చింది ఈ మధ్య కాలంలో. సో మనకి తెలియకుండా అన్ని రకాల రసాయన మందుల్ని వాడేసినట్టయితే కనుక దానికి ఒక రకమైన రెసిస్టెన్స్ ఏర్పడుతుంది, తర్వాత మనం ఏ మందులు పిచికారీ చేసినా అది పనిచేయదు. కాబట్టి పురుగు మందుల్ని వాడకూడదండి. ఒకటి, ఈ తెల్లదోమ అనేది దానికి యెల్లో కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది. కొబ్బరి చెట్లు చుట్టూతో ఉంటే కొబ్బరి చెట్లకి కానీ స్తంభాలకి కానీ దేనికన్నా తెల్లటి జిగురు అట్టలు, ఈ అట్టలు కట్టి దాని మీద జిగురు మందు పూస్తే కనుక పొద్దున్న సాయంత్రం సమయాల్లో ఈ పురుగులు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగురుతున్నప్పుడు ఏంటంటే ఆ పసుపు రంగుకి అట్రాక్ట్ అయ్యి ఆకర్షించబడి ఆ అట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడున్న జిగురు ప్రాంతానికి అది అంటుకుపోతుంది. అలా మనకి
కొంతవరకు పురుగుని మనం ఉధృతిని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు మనకి కొన్ని రకాల జీవ శిలీంద్ర నాశనం అంటే ఇసేరియా అని చెప్తాము. మన కొబ్బరి పరిశోధన స్థానం అంబాజీపేటలో దీన్ని మల్టిప్లై చేసి రైతులకు అందిస్తున్నారండి. ఈ ఇసేరియా మందుని మనం జీవ శిలీంద్ర నాశిని పిచికారీ చేసి కూడా ఈ తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు కొన్ని రకాల బదనికలు, సీడోమల్లడా అని చెప్పి ఈ బదనికలు అవి ఒక రకమైన పురుగులు. ఇవన్నీ ఆ సర్పిలాకారంలో అది ఎగ్స్ పెడుతుంది కదా, వాటిని అన్నింటిని కూడా తింటూ ఉంటాయి, అదన్నీ తినేస్తాయి. కాబట్టి అవి అంటే ఆ బదనికలు ఉన్న లీఫ్ని కొంచెం పార్ట్ని క్లిప్ చేసి మంచిగా ఉన్న అంటే మనకి తెల్లదోమ ఉన్న ప్రాంతం తీసుకొచ్చి క్లిప్ చేసినట్టయితే కనుక ఈ పురుగులు అక్కడికి వెళ్ళి తింటాయి. దీంతోపాటు మీకు అజాడ్రక్టిన్ 10,000 ppm ఈ మందుని కూడా మనం 1 ml 1 లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్టయితే కనుక, ఇంకా లేదు అనుకుంటే వాటర్ స్ప్రే ఫోర్స్గా వాటర్తో కొంచెం స్ప్రే చేసినా సరే మనకి దీని యొక్క ఉధృతి తగ్గుతుంది. ఆ తర్వాత వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి అంతగా ఉండదండి, వేసవకాలంలో వింటర్ సీజన్లో ఈ పురుగు యొక్క ఉధృతి ఉంటుంది. ఇలా మనం సీజన్ను బట్టి తర్వాత పురుగు ఉధృతి ఎలా ఉందని చూసుకుని ఈ సర్పిలాకార తెల్లదోమని ఎప్పుడూ కూడా కమ్యూనిటీ స్కేల్లో అంటే కొంతమంది రైతులు కలిపి ఒకేసారి నివారించుకున్నట్టయితే కనుక దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రైతు ఇప్పుడు చేసి ఇంకో రైతు ఇంకోసారి చేస్తే కనుక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు రావచ్చు. అలా అందరు రైతులు కలిసికట్టుగా ఈ నివారణ పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే మేడం, అలానే అరటిని ఆశించే కాండం తొలిచే పురుగు గురించి కూడా వివరించండి మేడం, అలానే దాని నివారణ గురించి కూడా వివరించండి. అరటి కాండాన్ని ఆశించే పురుగు అండి కాండం తొలిచే పురుగు. ఇది ఆశించినప్పుడు ఏంటంటే మనకి కాండం మీద చిన్న చిన్న రంధ్రాలు గమనిస్తూ ఉంటాం. రంధ్రాలు తర్వాత ఆ రంధ్రాల నుంచి మీకు జిగురు పదార్థం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు ఏంటంటే ఆ పురుగు కూడా చాలా చిన్న సైజులో బ్రౌన్గా ఉంటుంది లేదు బ్లాక్గా ఉంటుంది. ఇందాక దుంపపుచ్చు పురుగు కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, ఇదైతే చాలా చిన్నగా ఇంచుమించు ఒక 5 ml 5 నుంచి 10 ml సైజులో ఉండి చిన్న పురుగు. మీకు ఎండిపోయిన ఆకుకి ఆ లోపలి భాగంలో అతుక్కుపోయి ఉంటాయి, అతుక్కుపోయి అక్కడి నుంచి ఫ్రెష్గా ఉన్న కాండానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి రసం పీలుస్తూ ఉంటాయి, లోపలికి వెళ్ళి రసం పీలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనకి గమ్ అనేది జిగురు పదార్థం అనేది బయటికి స్రవిస్తూ ఉంటుంది. దీన్ని చూసుకుంటే కనుక అది మనం కాండం తొలిచే పురుగు కింద రైతులు గమనించుకోవాలి. దీనికి ఏంటంటే క్వినల్ఫాస్ ఈ మందు కానీ 0.05% లేదు అంటే క్లోరిపైరిఫాస్ 0.03% ఈ రెండు మందుల్ని మనం కాండ భాగం అంతా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు. ఓకే మేడం, మరి అరటిని ఏ రకాల నులి పురుగులు ఆశిస్తూ ఉంటాయి మేడం, వాటి నివారణ గురించి కూడా వివరించండి మేడం. అరటిని ఈ పురుగులు అంటే ఇప్పుడు తెగుళ్ళు పురుగులు అయినాయండి, ఇది నిలు పురుగులు. నులు పురుగులు అంటే మనకి కనిపించవు, చాలా చిన్న పురుగులు, మైక్రోస్కోప్లో చూస్తేనే మనకి కనిపిస్తాయండి. అవి కూడా నేలలో ఉంటాయి, వేర్లను ఆశించి రసం పీలుస్తూ ఉంటాయి, ఆ వేర్ల చుట్టూ ఉంటాయి. అయితే ఈ నులు పురుగుల్లో కూడా అరటిని ప్రధానంగా 3 రకాల నులు పురుగులు ఆశించుతూ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వేరు కాయలు కలగజేసే నులు పురుగులు. మనకి రైతులకి అవగాహన ఉండే ఉంటుంది, జామలో కానీ వేరే మొక్కల్లో కానీ కాయలు బుడుపుల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ బుడుపులు ఏర్పడే నులు పురుగుల్ని మనం వేరు కాయలు కలగజేసే నులు పురుగులు అంటాము. ఈ వేరు కాయ కలిగజేసే నులు పురుగులు ఏంటంటే బయట నుంచి పురుగు లోపలికి వెళ్ళి ఆ నాలిక కలజాలంలో రసం పీల్చడం వల్ల అక్కడ ప్రాంతం అంతా కూడా బుడుపులాగా వచ్చేస్తుంది, పెద్దగా అయిపోతుంది. మనకి రైజోబియం వల్ల కూడా బుడుపులు వస్తాయి, ఇక్కడ బుడుపులు వస్తాయి, కానీ రైజోబియం బుడుపులు ఏంటంటే ఇలా అంటే రాలిపోతాయి. బట్ నులు పురుగులు వచ్చే బుడుపులు రాలవండి, అంత మనం ఎట్లా ఉన్నా లావుగానే ఉంటాయి, ఎందుకంటే లోపల ఉంటాయి అన్నమాట. ఇట్లా వేరు కాయలు కలగజేసే నులు పురుగులు. ఇంకొక రకం నులు పురుగులు ఏంటంటే వేళ్లపై చారలు కలగజేసే నులు పురుగులు. ఇవేంటంటే వేరు దగ్గరికి వచ్చి చేసి డ్యామేజ్ చేసి రసం పీల్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే తెగులు ఆశించినప్పుడు యూనిఫామ్గా వేరంతా కుళ్ళుతుంది, అయితే నులు పురుగులు ఆశించినప్పుడు ఏంటంటే అక్కడక్కడ వేరు మీద అక్కడక్కడ మీకు నల్లగా అంటే అక్కడ ఆశించి రసం పీల్చింది అన్నట్టు అక్కడక్కడ నల్లగా అవుతుంది. అలా గమనించుకుని అది వేళ్లపై చారలు కలిగజేసే నులు పురుగులు అని రైతులు గమనించుకోవాలి. ఇలా ఈ 2 రకాల నులు పురుగులు ఉన్నప్పుడు కూడా రైతులు గమనించుకోవాల్సింది పంట ముందే అంటే వేస్తున్నప్పుడే ఈ కార్బోఫిరన్ 3G గుళికల్ని 3 గ్రాములు అంటే
25 గ్రాముల నుంచి 40 గ్రాముల చొప్పున మొక్క వయసును బట్టి లేదు నులు పురుగుల ఉధృతిని బట్టి అప్లై చేసుకోవాలి. అదే 4G గుళికలు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఇవైతే 10 గ్రాములు ఒక మొక్కకి, ఒక్కొక్క మొక్కకి 10 గ్రాములు చొప్పున ప్లాంటింగ్ టైంలోనే 10 సెంటీమీటర్ లోతులో గుంత తవ్వి లోపల వేసుకుని నీళ్ళు పెట్టుకున్నట్టయితే కనుక మనకి ఈ నులు పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. ఓకే మేడం, మరి ఈ శీతాకాలంలో అరటి పంట వేసిన రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? శీతాకాలంలో అరటిలో ముందుగా సూక్ష్మ పోషకాలు పొటాషియం ధాతు లోపం అయితే కనిపిస్తుందండి, అంటే ఆ వేరు కరెక్ట్గా పొటాషియం పీల్చుకోలేదు కాబట్టి మొక్క ఏ స్టేజ్లో ఉన్నా అంచుల వెంబడి మనకి ఎండుతున్నట్టు గమనించవచ్చు. మార్జిన్ టిప్ ఆ అంచులు కొన దగ్గర మనకి మాడుతున్నట్టు గమనించుకోవచ్చు. ముందు పసుపు పారి ఆ తర్వాత మాడుతుంది, ఇలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల్లో కూడా ఈ సూక్ష్మధాతు లోపం వస్తుంది. ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనం మ్యూరేట్ ఆఫ్ పొటాషియం దాన్ని 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆకులన్నీ తడిచేలాగా, అదే గెల బయటకు వస్తే కనుక గెలంతా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్టయితే వేరు పీల్చుకోలేకపోయినప్పటికీ ఆకుల నుంచి ఈ పొటాష్ అనేది లోపలికి ప్రవేశించి మనకి కాయలు అనేవి సరిగ్గా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కూడా మనం పిచికారీ చేసుకోవచ్చండి, అది కూడా 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 2 సార్లు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే శీతాకాలంలో వచ్చే పొటాష్ ధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. ఓకే మేడం, మరి అరటిని ఆశించే పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. పసిటి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.